రైట్. భారత్లో కరోనా విజృంభిస్తోంది, రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో 979 సంఖ్యకు చేరుకుంది కరోనా కేసులు. అలాగే అత్యధికంగా 25 మంది ఇప్పటి వరకు కరోనా వలన చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 67 కేసులు నమోదయ్యాయి, అలాగే ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. అసలు ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వ్యాప్తి చెందిన నయమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవాల్టి డిస్కషన్లో పాల్గొనడానికి డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, ఎండోక్రినాలజిస్ట్ మేడం పాల్గొంటున్నారు. రైట్ మేడం, ఇంతటి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా డే బై డే కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎందుకంటారు? నమస్తే వ్యూవర్స్కి, నేను డాక్టర్ లక్ష్మీ లావణ్య. లాక్డౌన్ ఉన్నా సరే రోజుకి 100 కేసెస్గా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది వైరస్ కదా. ఈ కరోనా వైరస్ ట్రావెలర్స్ ద్వారా ఇటలీ నుంచి, దుబాయ్ నుంచి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చైనా నుంచి, వుహాన్ నుంచి ఆల్రెడీ మన దేశంలో ప్రవేశించింది. సో ఒక్కొక్క వ్యక్తి నుంచి కనీసం 100 కాంటాక్ట్స్కి వెళ్తుంది. ఆ 100 కాంటాక్ట్స్ ఇంకో 100 కాంటాక్ట్స్కి ఇస్తారు, ఆ 100 కాంటాక్ట్స్ ఇంకో 100 కాంటాక్ట్స్కి ఇస్తారు. అది 15-20 రోజుల లోపల పొక్కి ఇంక్యుబేషన్ పీరియడ్లో అది పెరిగి అప్పుడు సింప్టమ్స్ బయటకు వస్తాయి. సింప్టమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, పరీక్షించుకుంటారు, అక్కడ తెలుస్తుంది. సో మనకి 100 మంది రోజుకు పెరుగుతున్నారు అంటే లాక్డౌన్ వలన. మనం ఒక 3 వారాల కిందట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేయటం జరిగింది. అక్కడ నుంచి వీసా లేక వేరే కంట్రీస్ వాళ్ళని రానివ్వలేదు. ఫస్ట్ ఇండియన్ నేషనల్స్ మాత్రమే రానిచ్చారు. ఇండియన్ ఇటలీలో ఇండియన్స్, ఇటలీలో, ఇరాన్లో, అమెరికాలో, యూకేలో, స్పెయిన్లో ఉండిపోయిన ఇండియన్స్ తీసుకొచ్చిన వైరస్ అక్కడ నుంచి బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే మనకి తెలియకుండా చాప కింద ఇది 900 మంది కేసెస్ ఇన్ఫెక్టెడ్గా తెలుస్తుంటే కనీసం 9000 మందికి వైరస్ ఆల్రెడీ ఉండుండొచ్చు. వాళ్ళు రోజు రోజుకి ఇంకో 100-1200 అట్లా 100, 120, 150 టైప్ లో పెరుగుతూ ఉంటారు. అయితే ఈ లాక్డౌన్ లేనట్లయితే ఒఫీషియల్ గా మనకి రోజుకి 1000 కేసెస్ నమోదమై ఉండేవి. సో అందుకనే లాక్డౌన్ అవటం ఎంత ఇంపార్టెంటో మీరు అందరూ గమనించుకుంటున్నారా. మనిషికి మనిషే శత్రు. ఇప్పుడు మానవుడు బయట ఎవరన్నా మనుషులు చూస్తే మరణాన్ని చూసినట్టు భావించి, మనుషులకి దగ్గరికి వెళ్తే మరణానికి దగ్గరికి వెళ్తున్నట్టుగా భావించి, మనుషులకి దూరంగా ఉండండి అని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి నేను వేడుకుంటున్నాను, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం డాక్టర్ కమ్యూనిటీ నుంచి. మోదీ గారు చెప్పినట్టుగా లాక్డౌన్ స్ట్రిక్ట్గా పాటించండి. బయట జీహెచ్ఎంసీ పెట్రోలింగ్ ఉన్నా, పోలీస్ వాళ్ళు ఉన్నా, ఆర్మీ డిప్లాయ్ చేసినా, బ్లాక్ కమాండోస్ని డిప్లాయ్ చేసినా, మనలో ఉన్న మనో నిగ్రహం, మనలో ఉన్న ఒక దేశభక్తి, ఒక మానవుడంటే భయం, మనలో ఉన్న ఒక నిజాయితీతనంతోనే మనం ఈ లాక్డౌన్కి కోఆపరేట్ చేయగలం. మనుషులకి మనుషులు దూరంగా ఉండేది ఎందుకు అంటే మనం దగ్గినా తుమ్మినా వచ్చిన రాలిన తుప్పర్లు, డ్రాప్లెట్స్ అంటారు, అందులో ఉంటుంది వైరస్. ఆ వైరస్ మన చేతులకి, మన బాడీకి, మనం వేసుకున్న బట్టలకి, మనం వాడే కరెన్సీ నోట్స్కి, మనం వాడే ఫోన్స్కి, పెన్స్కి, పుస్తకాలకి, డోర్ నాబ్స్కి, లిఫ్ట్ బటన్స్కి, కార్ స్టీరింగ్ వీల్స్కి, మనం దిగినప్పుడు కార్ డోర్స్కి, మనం తీసుకున్న సంచుల్లో, ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, అన్నిట్లోనూ ఉంటుంది. ఎందుకంటే ఆ తుప్పర్లు పడతాయి కాబట్టి మన చేతులకి వెళ్తాయి. మీ పక్కనున్న వాడికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ యజమానికి వైరస్ లేదని ఎలా తెలుసు? ఎవరో వస్తారు చికెన్ కొనుక్కోవడానికి, మీ పక్కన మీరుంటారు, మీ తర్వాత ఇంకో అడుగు తర్వాత ఇంకోహోళ్ళ ఇంట్లో వంటమ్మాయి ఉంటుంది, లేకపోతే ఇంకోహోళ్ళ ఇంట్లో హెల్పర్ ఉంటాడు, ఇంకోహోళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి యజమాని ఉంటాడు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో వైరస్ లేదని మీకు ఏంటి గ్యారంటీ? మీ అందరిలోనూ వైరస్ ఉందని భావించినప్పుడే మనం మనిషికి మనిషి శత్రువుగా దూరంగా పాటిస్తాం. ఆ దూరం పాటించకపోతే వైరస్ ఖచ్చితంగా వ్యాపిస్తుంది. ఆల్రెడీ స్టేజ్ 2లో ఉన్నది, స్టేజ్ 3కి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. మనిషి నుంచి మనిషికి వెళ్ళిపోయి అసలు మనకి ఇటాలియన్స్ నుంచో, స్పానిష్ పీపుల్ నుంచో వచ్చిన వైరస్ కాకుండా మనలోనే మనకి అది చాలా విజృంభించేస్తుంది, ఇంటింటికి, ఒంటికి వ్యాపిస్తుంది. దీన్ని స్టేజ్ 3 స్ప్రెడ్ అంటారు. దాన్ని ఆపుకోవటం కేవలం సోషల్ డిస్టెన్సింగ్తోనే అవుతుంది. అంటే అతిగా భయం ఉండాలి మనందరిలో కూడా. ఆ భయం ఎట్లా అంటే ఇంకొక మనిషికి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ మనిషి జబ్బు చేసిన మనిషి అయి ఉండొచ్చు కదా, కోవిడ్-19 ఇన్ఫెక్టెడ్ అయి ఉండొచ్చు కదా. మనం చేసే ప్రయాణంలో ఎంతో మంది మనకి ఎదురు పడొచ్చు, దగ్గర పడొచ్చు. వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ ఉంటే మనం కూడా జబ్బు పడతాం, మనం మరణానికి దారి తీస్తాం, మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్తాం కాటికి అనే భయం లేకపోతే ఎవరు. మనతో పాటు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. అలాగే విజయవాడ నుంచి డాక్టర్ వెంకటరమణ గారు కూడా రెడీగా ఉన్నారు డిస్కషన్ లో పాల్గొనడానికి. రైట్ మేడం, ముందుగా చాలా మంది మాస్క్ ఉంటే చాలు, చాలా సేఫ్ అనే భావనలో ఉన్నారు, అదే ధైర్యంతో బయట కూడా చాలా ధైర్యంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా ఈ మాస్క్ ఎంతవరకు సేఫ్ అంటారు మేడం?
మాస్క్ ఉన్న మాస్క్ పెట్టేసుకుని శానిటైజర్ చేతులు రుద్దుకుని మనకి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రాదు, మనం సేఫ్ అనుకోవడం చాలా పొరపాటు. చాలా మంది మాస్క్స్ ప్రొటెక్ట్ చేయవు, ఎందుకంటే ఇవి N95 రెస్పిరేటర్ మాస్క్స్ కావు. సో ఎవరన్నా కోవిడ్-19 ఇన్ఫెక్టెడ్ పేషెంట్ దగ్గినా తుమ్మినా పడిన తుప్పర్లు, ఆ తుప్పర్లు మళ్ళీ అక్కడెక్కడ అంటుకున్న సర్ఫేసెస్ మీద ఉన్న వైరస్ మనకి ఈజీగా రావచ్చు. అయితే N95 రెస్పిరేటర్ మాస్క్ కూడా దీన్ని ఆపలేదు చెప్పాలంటే. కాకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఈ పేషెంట్స్ ని ట్రీట్ చేసే డాక్టర్స్, నర్సెస్ వాడే మాస్క్స్ ఇవి. ఈ N95 రెస్పిరేటర్ మాస్క్ బయట ఎక్కడ దొరకవు, అందరికీ అందుబాటులో ఉండవు, ఇవి వాడరు కూడా. చాలా మంది హ్యాండ్ కర్చీఫ్ కానీ లేకపోతే సింపుల్ గా సర్జికల్ మాస్క్, హాస్పిటల్ మాస్క్స్ వాడుతూ ఉంటారు. వాడి మళ్ళీ ఇవి అక్కడక్కడ పెడుతూ ఉంటారు, దాన్ని మళ్ళీ కిందకి పైకి జరుపుకుంటారు, సైడ్కి జరుపుకుంటారు. చేతులకు ఉన్న వైరస్ పక్కన వ్యక్తికి ఎవరికైనా ఉంటే కనుక, చేతులకు కానీ ఉంటే, మన ముఖం మీద తాకినట్టయితే అది మొత్తం మాస్క్ ద్వారా, మాస్క్ లో ఉన్న గ్యాప్స్ లోంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అందుకనే మాస్క్స్ ఏమి మనకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వవు. కొందరు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు మాస్క్ కట్టుకున్నా, N95 కట్టుకున్నా అసలే కూడా వాళ్ళకి డ్రాప్లెట్స్ చాలా ఈజీగా ఇన్ఫెక్ట్ చేయగలుగుతాయి. సో వాళ్ళలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే, అట్లా ఎవరైనా దగ్గే పేషెంట్స్ కానీ, వాళ్ళకి తెలియకుండా మామూలు దగ్గనుకోవచ్చు కదా, కానీ కోవిడ్-19 ఉన్న దగ్గైతే కనుక అందులోంచి వచ్చిన డ్రాప్లెట్స్ చాలా ఈజీగా లోపల స్ప్రెడ్ అవుతుంది, మనని కూడా ఇన్ఫెక్ట్ చేయగలవు. అందుకే మాస్క్స్, శానిటైజర్స్ మాత్రం పూర్తి ప్రొటెక్షన్ ఆఫర్ చేయవు. అది రెగ్యులర్ మనుషులు మాస్క్ అసలు వేసుకొని కూడా వేసుకోకర్లా. మీరు చేయాల్సింది ఏంటి అంటే, బయటకు వెళ్ళొద్దు, వేరే మనుషుల్ని కలవద్దు, వాళ్ళ దగ్గరలోకి వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు అతి అవసరమైన సిచ్యువేషన్ వస్తే తప్పితే, అంటే ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో తీసుకోవాల్సిన మందులకో దేనికో వాళ్ళ డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంటేనే మాత్రమే మీరు బయటికి కదలండి. చికెన్ కొనుక్కోవటానికో కొత్తిమీర కొనుక్కోవటానికో బయటకు వెళ్ళినట్లయితే, చికెన్ కొత్తిమీర కోసం అనవసరంగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ మీలో ఉంటే, మీరు మీ ఇంటి వాళ్ళందరికీ అంటిస్తారు, ఇంకో 10 మందికి అంటిస్తారు, ఇది మహాప్రమాదం అవుతుంది. మన దేశంలో మిమ్మల్ని అందరినీ చూసుకోగలిగే అంత మెడికల్ సిబ్బంది లేదు, అన్ని హాస్పిటల్ బెడ్స్ లేవు, అన్ని వెంటిలేటర్స్ లేవు, అంత ట్రీట్మెంట్ లేదు. ఇందులో బతికి బయటపడేది 10 మందిలో ఒక 8 మంది రికవర్ అవుతారు, 2 మంది చనిపోవచ్చు. అంటే 2 to 20% మార్టాలిటీ రేట్ ఉంది. అంటే అంతమంది చనిపోవచ్చు, 100లో 2 నుంచి 20 మంది ఇన్ఫెక్టెడ్ పీపుల్ చనిపోవచ్చు, మిగిలిన 80% రికవర్ అయినా సరే మరణ రేట్, మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉండటం వలన చాలా సీరియస్ గా తీసుకోవటం ఇంపార్టెంట్. అసలు మనుషుల్ని అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్ ని మించిన ప్రివెన్షన్ ఇంకోటి లేదు. మాస్క్ తో మనం ప్రివెంట్ చేయలేము. మాస్క్స్ కట్టుకుని, శానిటైజర్ రుద్దుకుని, లైన్ లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నుంచుని, ఇందాక చూపించినట్టుగా ఫుటేజ్ లో చికెన్ షాపింగ్కి వెళ్ళటం చాలా ప్రమాదం అవుతుంది. రైట్ రామారావు గారు, ఇందాకే మోదీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ఇదొక జీవన్ మరణ సమస్య కరోనా వైరస్ అనేది భారత్ కు అంటున్నారు, అంటే ప్రజలు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు అంటున్నారా? అంటే ప్రజల వరకు, అందరి వరకు వెళ్ళిందండి, పబ్లిక్ కి వెళ్ళింది, అన్ని ప్లేసెస్ కి వెళ్ళింది, విలేజ్ వరకు వెళ్ళింది. కానీ అది ఎంతవరకు పాటిస్తున్నారు అనేది, అంటే చాలా వరకు అవగాహన వచ్చిందండి. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మోడీ గారు చెప్పడం వల్ల కానీ, స్టేట్ గవర్నమెంట్స్ యాక్టివ్ గా పనిచేయడం వల్ల కానీ, సీఎం అండ్ అదర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ చెప్తున్నారు. సో దానివల్ల అందరికీ ప్రజల్లోకైతే వెళ్ళింది. కాకపోతే అది ఇంకా పాటించడం అనేది 100% పాటిస్తున్నారా లేదా అనేది. సో ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాము, ఎన్నో ఇంటర్వ్యూస్ లో మాట్లాడుకున్నాము. ఆ సోషల్ డిస్టెన్సింగ్ అట్లీస్ట్ 3 ఫీట్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది 100% జరగాలి. ఇట్స్ నథింగ్ లైక్ నో 90% ఆర్ 80%. 80% చేస్తున్నారు, 90% పీపుల్ చేస్తారంటే ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. ఆ 10-20% ఆఫ్ ది పీపుల్ మిగతా వాళ్ళకి అంటి చేస్తే దాని నుంచి ఇన్ఫెక్షన్ కుడ్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్ అండి. వన్స్ కమ్యూనిటీలోకి ట్రాన్స్మిట్ అయితే, స్టేజ్ 3లోకి వెళ్తే, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లోకి వెళ్తే ఇట్ కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మన మార్కెట్స్కి వెళ్తున్నారు, రైతు బజార్స్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి అనమాట. అంటే ఒక సర్కిల్ గీసి సర్కిల్లో నుంచోవటం, తర్వాత 3 ఫీట్ దూరం, తర్వాత మళ్ళీ సర్కిల్లోకి అట్లా ఎంటర్ అవ్వటం, అటువంటివి చెప్తున్నారు. అలా కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దానిలో బ్యాగ్స్ పెట్టేస్తాయి, దెన్ సర్కిల్ బయటకు వచ్చేసి అందరూ కూర్చుని ఒక చెట్టు కింద కూర్చుని కలిసి మాట్లాడేసుకుంటున్నారు. సో దానివల్ల ఇంకా ఏం యూజ్ ఉంటుందండి? అంటే ఆ సింపుల్ ఇది దూరం మెయింటైన్ చేయాలనే ఆ డిసిప్లిన్ ఇది ఎందుకు రావట్లేదు నాకు ప్రజల్లో అర్థం కావట్లేదు. దీనికి పెద్ద చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం సంస్కారం ఉంటే చాలు. డాక్టర్స్ చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రైమ్ మినిస్టర్, సీఎంస్ అందరూ చెప్తున్నారు,
జస్ట్ సింపుల్ థింగ్, దూరం పాటించండి పాటించండి అని దన్నాలు పెట్టి చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, సీఎంస్ దగ్గర నుంచి అందరూ. అయినా సరే స్టిల్ దే ఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్ అండి. ఇంకా కొంతమంది పీపుల్ చేస్తానే ఉన్నారు. వాళ్ళ వలన మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి వచ్చామంటే ఇండియాలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే మనకి అన్ని రిసోర్సెస్ లేవు. సో అందుకని మనం ఎంత కాడికి ప్రివెన్షన్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వన్స్ ట్రీట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళామంటే మీరు ఎల్స్వేర్ అదర్ కంట్రీస్ అండ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఏం జరుగుతుందో మీరు చూస్తానే ఉన్నారు. సో ఆ స్టేజ్లోకి వెళ్లకుండా ఉండాలంటే మనం కంప్లీట్గా లాక్డౌన్ అండ్ హోమ్ క్వారంటైన్ అండ్ బయటకి వెళ్ళొద్దు అండి. 99% ఆఫ్ ది పీపుల్ బయటికి వెళ్లాల్సిన అవసరం అంత ఉండదండి. ఎందుకండి బయటికి దేనికోసం వెళ్ళాలి? కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం వెళ్ళండి, తెచ్చుకోండి, ఇంట్లోనే ఉండండి. సో ప్లీజ్ ఫాలో ది గవర్నమెంట్ సజెషన్స్ అండ్ డాక్టర్ చెప్పిన సలహాలు పాటించండి. రైట్, లక్ష్మి గారు మీరేం చెప్తారు? మనం కొన్ని దేశాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ అయితే లాక్డౌన్ మొదలైనాక ఒక వారం రోజుల్లోనే లాక్డౌన్ లేని దేశాలు, అంతగా లేని దేశాలు అంటే అమెరికా దేశం చాలా పెద్దది, అన్ని చోట్ల యూనివర్సల్ లాక్డౌన్ చేయలేకపోయారు. న్యూయార్క్లో చేశారు, న్యూజెర్సీ, కాలిఫోర్నియా కొన్ని సిటీస్ చేశారు, కానీ ఇంకా కూడా వాళ్ళకి డొమెస్టిక్ ఎయిర్ ఫ్లైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంకా మూవ్మెంట్ ఉంది. అయితే ఆ దేశంలో మన లాక్డౌన్ స్టార్ట్ అయిన గత సండేకి, ఇవాళ సండేకి 50,000 కేసెస్ నుంచి 100,000 కేసెస్కి పెరిగింది, డబుల్ అయిపోయింది మోతాదు. అయితే సౌత్ కొరియా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్లో స్ట్రిక్ట్ గా లాక్డౌన్ చేశారు. అక్కడ మన దేశం లాగానే రోజుకి 20, 50, 100 కేసెస్ కంటే ఎక్కువ పెరగట్లేదు. అంటే లాక్డౌన్ చేసినందుకు అక్కడ ప్రజలు బాగా నిజాయితీగా పాటించడం వలన ఆ ప్రజలకి ఉన్న ఎడ్యుకేషన్, అవేర్నెస్, భయం, భక్తి, నిజాయితీతనం మూలాన వాళ్ళు లాక్డౌన్ చాలా హైలీ సక్సెస్ఫుల్ అవటంతో తైవాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, సింగపూర్ ఈ 4 దేశాలు ఉదాహరణగా తీసుకుందాం. వీళ్ళల్లో కూడా చాలా వ్యాపించిన వైరస్ అయినా సరే ఎక్కడున్నది అక్కడే అన్నట్టు ఫ్లాట్ లైన్కి వచ్చేశారు వాళ్ళు. వాళ్ళు ఇన్ఫెక్టెడ్ కేసెస్ పెరగట్లేదు. కానీ లాక్డౌన్ సరిగ్గా చేయలేకపోయి ఫెయిల్ అయిన కంట్రీస్ స్పెయిన్, ఇరాన్, ఇటలీ, అమెరికా కూడా ఎంతో ఇదిగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి డబల్ డబల్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ అసలు హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేక బయట చెట్టు కింద అంత చలిలో, మార్చిలో ఆ దేశాల్లో చాలా చలి ఉంటుంది, బయటే వెయిట్ చేయాల్సి వస్తుంది, బెడ్స్ లేక పేవ్మెంట్స్ మీద కూర్చొని చనిపోతున్నారు. అది చూసి మీరు కొంచెమైనా భయం కలగాలి. మన దేశంలో లాక్డౌన్ అంటే మన దేశం 1.3 బిలియన్ పీపుల్లో 1 బిలియన్ పీపుల్ లాక్డౌన్ ఫాలో చేసి ఆ 0.3 బిలియన్ పీపుల్ లాక్డౌన్ ఫాలో చేయకపోతే, అంటే 10,000 మందిలో 100 మంది లాక్డౌన్ ఫాలో చేయకపోతే ఈ 100 మంది మెడికల్ టెర్రరిస్టులుగా భావిస్తున్నాను నేను. అందుకే కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, ఏమనుకోకండి. నేను ఒక డాక్టర్ని, ఇది సిక్ అయితే మిమ్మల్ని చూసుకోలేని పరిస్థితి మాది, మేము మెడికల్ ఫెటర్నిటీగా చెప్తున్నాం. మీరు సిక్ అయితే మన దేశంలో 1,000 మంది, 1,00,000 మంది సిక్ అయితే హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్, వాలంటీర్ హాస్పిటల్స్ అన్నీ కలిపితే కూడా అసలు COVID-19 కంట్రోల్ చేయలేము. ఇది శ్మశానంగా మారే అవకాశం ఉంది. అందుకనే మీకు విజ్ఞప్తి, బయట తిరిగే మనుషులందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ ని సీరియస్ గా తీసుకోకుండా ఊరికినే పని లేక ఏదో బోర్ కొట్టి ఏదో చిన్న చిన్న పనులు, కావాల్సిన అవసరం లేని పనులు కూడా ఎత్తుక్కొని తిరిగే వాళ్ళు మెడికల్ టెర్రరిస్ట్ గానే భావిస్తున్నాను. ఎందుకంటే మీ మూలాన ఇంకా ఎంతో మందికి వైరస్ పాకే అవకాశం ఉంది. మీ మూలాన మనం చేసే లాక్డౌన్ సక్సెస్ఫుల్ గా లేకపోవడంతో, మన ప్రభుత్వాలు కలిపి తీసుకున్న నిర్ణయాలతో మన దేశానికి ఎంతో లాస్, ఎకనామిక్ లాస్, రిసెషన్ లోకి వెళ్ళిన ఒక వార్ ఫైట్ చేస్తున్నట్టే. ఒక్కరోజు ఇండియా పాకిస్తాన్ కి వార్, ఒక్కరోజు ఇండియా పాకిస్తాన్ కి ఫుల్ గా వార్ జరిగితే మన ఎకానమీ 13 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందంట. అలాంటిది ఇన్ని రోజులు లాక్డౌన్ చేశామంటే మన ఎకానమీ ఎంత, ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుందో ఆలోచించారా? అయితే మీలాంటి వాళ్ళు బయట చికెన్ కో, మటన్ కో వెళ్ళి మీ పక్కన ఉన్న వాళ్ళకి వైరస్ ఉందో లేదో తెలియక వాళ్ళ పక్కన నుంచుని వాళ్ళ వైరస్ మీరు అంటించుకుని మీ పిల్లలకి, భార్యకి అంటిస్తే మీరు మెడికల్ టెర్రరిస్టులు కారా? మరి మీరు మెడికల్ టెర్రరిస్టులు అయితే మన సేఫ్టీ ఎవరి చేతుల్లో ఉంది? మన నిజాయితీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, ప్రజల చేతుల్లో ఉంది, డాక్టర్ల చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇందాక మోడీ గారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, యూనియన్ హెల్త్ మినిస్టర్, స్టేట్ హెల్త్ మినిస్టర్స్ కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు. మీడియా ఎంతగా కష్టపడుతున్నారు, ఇక్కడ ఎన్టీవీలో ఎంతో మంది వర్క్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఇంట్లో ఉండాలని లేదా లాక్డౌన్ పూర్తిగా పాటించాలని ఉంది. అందరూ మాస్క్ పెట్టుకుని, శానిటైజర్స్ పెట్టుకుని, మీడియా, జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్మీ, ప్రభుత్వం, బ్యాంక్స్, మున్సిపాలిటీ వర్కర్స్, నర్సెస్, డాక్టర్స్,
ఇంకా ఎంతో మంది హాస్పిటల్ సిబ్బంది, గవర్నమెంట్ ఒఫీషియల్స్ దీనికోసం ఎంతో ఎంతో జాగ్రత్త పడి ఎంతమంది చెప్తున్నారంటే, మీరు ఒక మెడికల్ టెర్రరిస్ట్లు అవుతారా? ఇప్పుడు ఈ క్షణంలో రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనవసరమైన కారణాలతో బయట తిరిగే వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో మెడికల్ టెర్రరిస్ట్లే. మీరు మిమ్మల్ని గమనించుకోండి, మీరు లాక్డౌన్ సక్సెస్ఫుల్ చేయండి. 21 రోజులు కాదు కదా, 3 నెలలు 4 నెలలు లాక్డౌన్ చేసినా మీలాగా రూల్స్ ఫాలో అవ్వకుండా బయట తిరిగే వాళ్ళందరితో ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది, మీ మూలాన ఎంతో మంది మరణిస్తారు, ప్లీజ్ జాగ్రత్త పడండి. రైట్, రామారావు గారు మీరు లండన్ లో కూడా వర్క్ చేశారు, అయితే అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి? మరణాల సంఖ్య ప్రస్తుతం అక్కడ ఎక్కువగా ఉంది, మెయిన్ గా రీజన్ ఏంటంటారు అక్కడ? అంటే నేను యూకే లో ఏం జరుగుతుందనేది చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నానండి. యూకేలో చాలా సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను, తర్వాత యూకేలో ఫ్రెండ్స్ తో కూడా నేను మాట్లాడుతుంటే లాస్ట్ నైట్ కూడా మాట్లాడాను. అక్కడ యూకేలో ఎన్హెచ్ఎస్, దట్ ఈస్ నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారండి, ఎన్హెచ్ఎస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇన్ ది వరల్డ్ లోనే. మేము చిన్నప్పటి నుంచి లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మేము చదువుకున్న బుక్స్ కానీ అన్ని ఎక్కువ ఇంగ్లాండ్ బుక్స్ ఉంటాయండి, ఇంగ్లాండ్ కానీ లేకపోతే అమెరికన్ బుక్స్ కానీ ఉంటాయి. ఎక్కువ మంది సైంటిస్టులు కానీ వీళ్ళు కానీ అందరూ ఎక్కువ మంది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అది మీకు మీకు కూడా తెలిసిందే. సో వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు, మోర్ దెన్ 12,000 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి, తర్వాత చాలా మంది మోర్ దెన్ 800 పీపుల్ చనిపోవటము. అదే లాస్ట్ నైట్ మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, మోర్ దెన్ 260 డెత్స్ ఇన్ వన్ డే. వాళ్ళు ఎంతో ప్రొయాక్టివ్ గా, వరల్డ్ లో ఎంతో ప్రొయాక్టివ్ గా ఉండే హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్న కంట్రీలోనూ దే ఆర్ స్ట్రగ్లింగ్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే టూ థింగ్స్, ఒకటేమో వాళ్ళు ఇంకా లాక్డౌన్ చేయలేదు, దట్స్ నెంబర్ వన్, అండ్ నెంబర్ టూ ఈజ్ ద ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ రికగ్నిషన్ అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ టెస్టింగ్ అండ్ దెన్ ఐసోలేటింగ్, అది దక్కబడి ఉన్నారండి. దానివల్ల ఏంటంటే అది కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అట్ ప్రెజెంట్ మామూలుగా ఫీవర్, కాఫ్, ఇంకా అదర్ సింటమ్స్ సజెస్టివ్ ఆఫ్ COVID-19 ఉంటే వాళ్ళు అంత చేయట్లేదు. ఇప్పుడు ఇట్స్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే నిమోనియా, ఆయాస పట్టము, ఎగశ్వాసం ఉంటాము, ఫీవరు, కాఫ్ అలా ఉంటే అప్పుడు ఈ COVID-19 ఈ స్క్రీనింగ్ అది చేస్తున్నారనమాట. సో అది పాజిటివ్ ఉంటే కనుక అప్పుడు ఐసోలేట్ చేస్తున్నారండి. సో కానీ అప్పర్ రెస్పిరేటరీ సింటమ్స్ చాలా మంది ప్రెజెంట్ అవ్వచ్చు, జస్ట్ హైగ్రేడ్ ఫీవర్ అండ్ కాఫ్ అండ్ సోర్ త్రోట్ తో ప్రెజెంట్ అవ్వచ్చు, వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేయట్లేదు. సో దానివల్ల లేట్ అయిపోయింది, అది లేట్ అయిపోవటం వలన వాళ్ళ అందరిలో చాలా మంది పాజిటివ్ ఉండొచ్చు, వాళ్ళందరూ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయారు, కమ్యూనిటీలో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయిపోయి ఇప్పుడు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవటము. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ చేయడం చాలా కష్టమైన స్టేజ్ లోకి వెళ్ళిపోయారనమాట. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ హియర్, ఇండియాలో ఆ విధంగా చూసుకుంటే చాలా ప్రయాక్టివ్ గా ఉన్నారు, స్క్రీనింగ్ చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు, క్వారంటైన్ అనేది పెట్టడము, ఎయిర్పోర్ట్స్ దగ్గర స్క్రీనింగ్, తర్వాత ఈ లాక్డౌన్ ముందే ప్రకటించడము. సో ఆ విధంగా చూస్తే అంతా ఎర్లీగానే చాలా ప్రొయాక్టివ్ గా చేస్తున్నారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం దగ్గర నుంచి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తున్నారండి, 24 గంటలు దీనికోసం వర్క్ చేస్తున్నారు, ఎంతో ప్రొయాక్టివ్ గా చేస్తున్నారు, ఎన్నో మెజర్స్ తీసుకున్నారు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అడ్వైస్ తీసుకున్నారు. ఇప్పుడు మేము ఏదైనా చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెంటనే దాన్ని పాజిటివ్ గా తీసుకుని దానికి తగినట్టుగా వాళ్ళు చేయటం అలా చేస్తున్నారనమాట. సో గవర్నమెంట్స్ ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అవ్వకపోవటం వల్ల ఇప్పుడు ఇంగ్లాండ్ లో ప్రాబ్లం ఎలా ఉందో ఫేస్ చేస్తున్నాం. దే ఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ అండ్ దే ఆర్ ఆల్ ఇన్ ఫియర్ అండి. నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, అరే ఫస్ట్ టైం ఏదో భయపడాల్సి వస్తుందండి. యూజువల్ గా ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత డాక్టర్స్ భయపడటం అటువంటిది ఏమి ఉండదు, అటువంటిది వాళ్ళు మాటల్లో భయపడాల్సి వస్తుంది కొంచెం, కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు కదా, ఎంతైనా చేస్తాము, బట్ పీపుల్ కొంచెం డిసిప్లిన్ పాటించాలి అది అని చెప్తున్నారనమాట. సో డాక్టర్ ఒకళ్ళు ఎప్పుడు ఆ మాట అనే స్టేజ్కి రాకూడదు. సో ప్లీజ్ వీఆర్ హియర్ టు సర్వ్ యూ, వీఆర్ హియర్ టు సేవ్ యూ, ప్లీజ్ డాక్టర్స్ చెప్పేయి పాటించండి. అది కూడా ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ చెప్పినవి, తర్వాత ఆర్గనైజేషన్స్, హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్పినవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ కానీ, పల్మనాలజిస్ట్ అసోసియేషన్స్ కానీ, అట్లా అసోసియేషన్స్ చెప్పిన మాటలు వినండి,
తర్వాత సీనియర్స్ అడ్వైజరీ కమిటీలో ఉన్న చెప్పిన డాక్టర్స్ మాటలు వినండి, అలాగే ఇప్పుడు సీనియర్ డాక్టర్స్ చెప్పిన మాటలు వినండి, అంతేగాని వేరే ఎవరెవరో చెప్పిన అవన్నీ వాట్సాప్ లో షేర్ చేసేసి మీడియాలోకి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళుగా ప్లీజ్ ప్లీజ్ డోంట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ అండి. సో ప్లీజ్ స్టిక్ టు ది సజెషన్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్ అండ్ సీనియర్ డాక్టర్స్ అండ్ అసోసియేషన్స్ హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్పిన మాటలే వినండి. అట్లాగే మేము చెప్పిన మాటలు సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు, సెలబ్రిటీస్ ఎవరు చెప్పినా వినొచ్చు, ఎందుకంటే వాళ్ళు వర్డ్ టు వర్డ్ మమ్మల్ని అడిగి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారు లేకపోతే చిరంజీవి గారు వాళ్ళు చేస్తున్నారంటే మమ్మల్ని అడిగి మేము అన్నది వర్డ్ టు వర్డ్ నోట్ చేసుకునే వాళ్ళు చెప్తారండి. సో అటువంటి మాటలు వాళ్ళ మాటలు వినొచ్చు. సో ప్లీజ్ లిసన్ టు దెమ్ అండ్ మెయింటైన్ ది డిసిప్లైన్ అండ్ యూనో ఫాలో ది సోషల్ డిస్టెన్సింగ్ అండి. లైక్ ఇరాన్ లో 400 మంది చనిపోయారు చూడండి మెథనాల్ ఇంజెక్షన్, అది కూడా ఒక మిస్కన్సెప్షన్, తెలియని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవటం వాట్సాప్ లో, అట్లా మనిషి నుంచి మనిషికి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయినందుకు వచ్చిన డ్యామేజ్. అది వైరస్ తో పోయిన దానికంటే కూడా మెథనాల్ ఇంజెక్షన్ తో పోయారు ఎక్కువ మంది. చాలా మంది పిల్లలు బ్లైండ్ అయిపోయారు, మెథనాల్ ఒక ఐ ఆప్టికల్ బ్లైండ్నెస్ కాజ్ చేస్తుంది, సో దాంతో చాలా మంది బ్లైండ్ అయిపోయారు. ఎంతో డిజేబిలిటీ, ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. అందుకని డాక్టర్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, అందులో పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఆయన. ప్రతి హెల్త్ మెసేజెస్ కూడా ఒక ఒఫిషియల్ వెబ్సైట్ నుంచి, డబ్ల్యూహెచ్ఓ నుంచి, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ gov.in అని ఒక వెబ్సైట్ ఉంది, అందులోంచి చూసుకుని తెలుసుకోండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మిస్కన్సెప్షన్, గోమూత్రం అని లేకపోతే మిథనాల్ అని ఇట్లాంటివన్నీ ఆయుర్వేదం హోమియోపతి అన్రెగ్యులేటెడ్ మెడిసిన్స్ కి మీరు దగ్గర. రైట్ లక్ష్మి గారు, మీరు అమెరికాలో కూడా వర్క్ చేశారు కదా, అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా చూసుకుంటే ఇండియాతో పోలిస్తే మిగతా దేశాల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? ఇవాళ సిఎన్ఎన్ లో డాక్టర్ ఫాచి, ఆంటోనీ ఫాచి, ఆయన యుఎస్ లో హీజ్ అ మెడికల్ ఎక్స్పర్ట్, అది కాకుండా యుఎస్ సెనేట్ కి ఈజ్ అ హెల్త్ అడ్వైజర్ అండ్ హీజ్ అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ యాజ్ అ హెల్త్ మినిస్ట్రీలో మెయిన్ మెడికల్ అడ్వైజర్, యుఎస్ ఎఫ్డిఏ గవర్నర్ కూడా. అయితే ఆయన, నేను అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్, అమెరికాలో ఒక 14-15 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాక ఇండియా వచ్చి ఒక 7-8 ఇయర్స్ అయింది. అక్కడ ఇమ్యూనిటీకి ఇక్కడ ఇమ్యూనిటీకి కొంత తేడా ఉంటుంది. ఇండియన్ పేషెంట్స్ లో ఇమ్యూనిటీ కొంత ఎక్కువే ఉంటుంది, ఎందుకు అంటే ఇండియాలో డర్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, క్లీన్లీనెస్ తక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్స్ లేట్ గా అందుతాయి, కనుక మనకు ఒక సెల్ఫ్ డెవలప్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏర్పరచుకుంటాం. సో ఇండియాలో ఇమ్యూనిటీ వేరే దేశ ప్రజల కంటే ఇమ్యూనిటీ చాలా ఎక్కువ, అందుకనే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చిపోతూ ఉంటాయి కానీ అంత భయంకరంగా రావు. కానీ భయంకరమైన ఇన్ఫెక్షన్ వస్తే మెడికల్ ఫెసిలిటీస్ లోపం వలన, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వలన త్వరగా చనిపోవటము, లేకపోతే దాని కాంప్లికేషన్స్ ఎక్కువ కాలం అనుభవించడము, ట్రీట్మెంట్స్ పొందలేక ఫైనాన్షియల్ డిఫికల్టీస్ తో పాపం బాధపడే ప్రజలు చాలా ఉంటారు ఇక్కడ. అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి కానీ ప్రజలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అది కాక అక్కడ జనరల్ పాపులేషన్ ఓల్డర్ పాపులేషన్, 50% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ 50 ఇయర్స్ వయసు వాళ్ళు, ఇక్కడ 50% ఆఫ్ ద పాపులేషన్ బిలో 50 యూత్ ఎక్కువ, అందుకనే మన ఇమ్యూనిటీ బాగుంటుంది. అది కాక ఇక్కడ తల్లిపాలు ఎక్కువగా 1 ఇయర్ 2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు. అక్కడ కెరియర్ పరంగా కానీ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఎక్కువై కూడా లేడీస్ కొన్ని పనులు చేయలేక మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిపోయింది ఉండే కొన్ని జనరేషన్స్ లో. ప్లస్ అన్నెసెసరీగా మెడికేషన్స్ యూజ్ చేయటం, అన్నెసెసరీగా ఎర్లీగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం కూడా అమెరికా లాంటి అడ్వాన్స్ దేశాల్లో జరగటం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు కరోనా విషయంలో మాత్రం అక్కడ ఇమ్యూనిటీ ఎంతైనా ఇండియా కంటే ఇమ్యూనిటీ తక్కువనే, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. వాళ్ళ వయసు వలన, వాళ్ళ సోషల్ స్టిగ్మాస్ వలన వాళ్ళకి ఈ వైరస్ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది కాక అక్కడ టైంకి లాక్డౌన్ చేయకపోవటం వలన చైనా నుంచి వెళ్ళిన ఫ్లైట్స్ అన్ని కూడా వేరే ఇతర దేశాలు, యూకే, ఇటలీ, స్పెయిన్ నుంచి కూడా వెళ్ళిన ఫ్లైట్స్ ని లాక్డౌన్ తొందరగా ప్రాబ్లం ని గుర్తించలేకపోవటం వలన తొందరగా స్ప్రెడ్ అయ్యి 50,000 నుంచి 1,00,000 కేసెస్, ఇప్పుడు వాళ్ళకి ఉన్న 6 లక్షల్లో 130,000 కేసులు ఉట్టిగా అమెరికా దేశంలోనే ఉన్నాయి. అక్కడ ఉన్నంత గొప్ప మెడికల్ ఫెసిలిటీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అక్కడ ఉన్నంత ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయగలిగినంత మెడికల్ ఫెసిలిటీ ఇంకెక్కడా ఉండదు, యూకేలో కానీ యూరప్ లో కూడా ఉండదు. ఎందుకంటే యుఎస్ మాత్రం ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ ఇది కాబట్టి వాళ్ళ మెడికల్ ఫెసిలిటీ కేర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైన కేర్ లో కూడా అంత మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయంటే అసలు మనం దీన్ని పట్టుకోలేము, స్ప్రెడ్ ని పట్టుకోలేము. అందుకే వాళ్ళు డాక్టర్ ఫాచి చెప్పింది ఏంటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది సోషల్ డిస్టెన్సింగ్ ప్రివెంట్ చేయగలిగితేనే మనం మనుషులు బతికించుకోగలుగుతాం. ఆయన ఇంకొకసారి కూడా ఒకసారి చెప్పారు, ప్రపంచవ్యాప్తిగా ఈ కరోనా వైరస్ 80% జనాభాకి అంటుతుందంట. స్లోగానో లేట్గానో త్వరగానో ముందో వెనకో అందరికీ కూడా రావాల్సిన వైరస్ ఏనని చెప్పారు. టైం ఒక్కటే మ్యాటర్ అవుతుందని చెప్పారు. దీన్ని స్లోగా స్లో స్లోగా స్ప్రెడ్ అవ్వగలిగే దేశాలు ఎక్కువ
లబ్ధి పొందుతాయని చెప్పారు. ఎందువలన అంటే ఎంత స్లోగా స్ప్రెడ్ అయితే అంత ఎక్కువగా ట్రీట్మెంట్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్స్ దీనికి ఉత్పత్తి చేయగలుగుతాం మనం. ఇప్పటికే 4 మెడిసిన్స్ డబ్ల్యూహెచ్ఓలో ఇవాళ డాక్టర్ ఫాసీ అనౌన్స్ చేశారు. అవేంటి అంటే హెచ్ఐవికి వాడగలిగే మందులు రిటోనావీర్, లోపినావీర్ అనే రెండు మందులు, ఇంటర్ఫెరాన్ బీటా ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా అనే ఒక ఇమ్యూన్ మాడ్యులేటర్ మెడిసిన్ ఉంటుంది అదొకటి అప్రూవ్ చేశారు, క్లోరోక్విన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ మలేరియా మెడిసిన్స్ ఒకటి అప్రూవ్ చేశారు. ఈ నాలుగు కూడా ఫేజ్ 3 ట్రయల్స్ నార్వే అండ్ స్పెయిన్ లో జారీ చేశారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు సైంటిఫిక్ గా. ఇది అన్అప్రూవ్డ్ గా అమెరికాలో, చైనాలో ఆల్రెడీ వాడుతున్నారు, ఇటలీలో వాడుతున్నారు. అయితే వాడిన పేషెంట్స్ కొందరు వెంటిలేటర్ మీద నుంచి బయటికి రాగలిగారు, రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళగలిగారు. కనుక ఈ నాలుగు మెడిసిన్స్ ఆఫ్ లేబుల్ గా ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చని చెప్పారు. ఇలాగే మనకి కొంత అభిప్రాయం 3 నెలలకు వచ్చింది. వైరస్ డిసెంబర్ నుంచి ఉంటే మార్చిలో మనకి అవగాహన వచ్చింది. ఇంకొక 4-5 నెలలు, ఇంకో 5-6 నెలలు మనం ఈ వైరస్ ని ఆపుకోగలిగితే వ్యాక్సిన్ కూడా వస్తుందేమో, ఒకవేళ ఇంకా మంచి ట్రీట్మెంట్స్ వస్తాయేమో. ట్రీట్మెంట్స్ వస్తే ఇండియా ప్రజలు లక్కీ అవుతారా కారా చెప్పండి. రోజుకి 100 మంది పెరిగే దేశం మనం ఈ స్లో చేసినందుకు, ఈ స్ప్రెడ్ చాలా స్లో చేసినందుకు, ఈ స్లో స్ప్రెడ్ లో ఎక్కువ మంది పాపులేషన్ ట్రీట్మెంట్స్ కి వ్యాక్సిన్ పొందే అవకాశం దగ్గర చేసుకున్నట్లు అవుతాం. సో మనం ప్రివెంట్ చేయటం ఒక్కటే విధానం దీనికి. మనకి వైరస్ రాకుండా ఉండాలి అంటే ట్రీట్మెంట్ చేయగలిగేది కాదు, ఇమ్యూనిటీ పెంచుకునేది కాదు, ప్రివెంట్ చేయటం అంటే రాకుండా ఆపటం ఒక్కటే మన చేతిలో ఉంది. అదే వాళ్ళు డాక్టర్ ఫాసీ అమెరికా ఎఫ్డీఏ గవర్నర్ చెప్పారు ఇవాళ సిఎన్ఎన్ లో లేటెస్ట్ అప్డేట్, ప్రివెంట్ చేయమని చెప్తున్నారు. రైట్, రామారావు గారు, ఒక వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యంగా వెదర్ కండిషన్స్ ఎంతవరకు కారణమంటారు? ముఖ్యంగా ఇండియాలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయంటూ చాలా మంది అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే టెంపరేచర్ ని బట్టి వైరస్ పెరగదు, హై టెంపరేచర్స్ ఉంటే కనుక స్ప్రెడ్ అవ్వకపోవచ్చు అనేది అది ఇంకా ఎవరికి తెలియదండి, దానికంత ఎవిడెన్స్ కూడా లేదు. సో మన ఇప్పుడు మన డిఫరెంట్ కంట్రీస్ లో చూస్తుంటే యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికాలో కానీ అండ్ ఏషియన్ కంట్రీస్ లో చూసుకుంటే కంట్రీస్ లో టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్న చోట వైరస్ అది ఉంది. అట్లాగే టెంపరేచర్స్ కొంచెం మోడరేట్ అండ్ మోడరేట్లీ హై టెంపరేచర్స్ లైక్ సింగపూర్ కానీ మలేషియా కానీ అటువంటి కంట్రీస్ లో కూడా కరోనా ఎక్కువగానే ఉంది. సో అంటే యాక్చువల్ గా టెంపరేచర్ కి అంటే హై టెంపరేచర్ ఉంటే అంత వైరస్ అంత పెరగపోవచ్చు, హై హ్యూమిడిటీ ఉంటే కనుక వైరస్ అంత స్ప్రెడ్ అవ్వకపోవచ్చు అనేది ఎగ్జాక్ట్ గా అది తెలియదండి. మేబీ కొంచెం టెంపరేచర్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కొంతవరకు ఉండొచ్చు, బట్ డెఫినెట్ గా ఇంత హై టెంపరేచర్స్ లో మాత్రం వైరస్ సర్వైవ్ అవ్వదు, దానివల్ల మనకేమీ కాదు అని అనుకోవడానికి మాత్రం లేదండి. ఎవరైనా కేర్ఫుల్ గా ఉండాలి. యూ ఆల్ నో దట్ ఆల్మోస్ట్ 200 కంట్రీస్ కి స్ప్రెడ్ అయ్యింది ఇది, దానిలో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న కోల్డ్ క్లైమేట్స్ దగ్గర నుంచి హాట్ క్లైమేట్ ఉన్న కంట్రీస్ లకి, ఏషియన్ కంట్రీస్ కూడా స్ప్రెడ్ అయ్యింది. సో అందుకని ఇప్పుడు యాజ్ సచ్ గా ఎవిడెన్స్ వైజ్ చూసినా రీసెర్చ్ వైజ్ చూసినా టెంపరేచర్ తో డైరెక్ట్ రిలేషన్షిప్ అయితే లేదండి. అది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ఇది కానీ అంటే ఓవరాల్ గా కంట్రీస్ వైజ్ చూసుకున్నా సరే టెంపరేచర్స్ తో రిలేషన్ లేదు. మేబీ కొంత స్లైట్ ఎన్విరాన్మెంటల్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ వీ కెనాట్ సే దట్ నో ఈ టైంలో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టెంపరేచర్ వలన వైరస్ అది ఇదైపోతుంది, ఇండియా సేఫ్ అని అనుకోవడానికి లేనే లేదండి. అందరూ కేర్ఫుల్ గా ఉండాల్సిందే, చెప్పినవన్నీ పాటించాల్సిందేనండి. రామారావు గారు, ఇప్పటి వరకు ఇండియా వైడ్ 30,000 టెస్ట్ మాత్రమే చేశారు, అయినప్పటికీ మన ఇండియాలో 1,000 కేసెస్ నమోదయ్యాయి. అయితే ఇదే పరిస్థితి ఉంటే ఎలాంటి ఇంకా ప్రమాదం ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పటి వరకు మనం స్టేజ్ 2 లోనే ఉన్నామండి. స్టేజ్ 2 అంటే ఇనిషియల్ గా ఓవర్సీస్ ట్రావెలర్స్ నుంచి వాళ్ళ నో ఫ్యామిలీస్ కానీ లేకపోతే వాళ్ళతో కలిసి ఉన్న ఎంప్లాయీస్ కానీ రావటం స్టేజ్ 2 అండి. వన్స్ స్టేజ్ 3 అంటే అస్ యూ ఆల్ నో దట్ ఇట్ ఇస్ అ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. వన్స్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కి వస్తే ఇది ఇంకా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్ట్ అవుతారు. సో ప్రస్తుతానికి మనకు స్టేజ్ 2 లెవెల్ అంటే మన ఓవర్సీస్ ట్రావెలర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాము, వాళ్ళని క్వారంటైన్ లో పెడుతున్నాము, తర్వాత వాళ్ళ ద్వారా కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ లో ఉంచుతున్నాము. వాళ్ళు ఇన్ఫెక్ట్ అయితే కనుక కాంటాక్ట్స్ ని కూడా ట్రేస్ చేసి వాళ్ళని క్వారంటైన్ లో ఉంచి వాళ్ళకి సింటమ్స్ వస్తే కనుక వాళ్ళకి టెస్ట్ చేయటము, వాళ్ళకి పాజిటివ్ వస్తే కనుక ఐసోలేషన్ కి ట్రాన్స్ఫర్ చేయటం అలా చేస్తున్నామండి. కానీ వన్స్ ఆ స్టేజ్ దాటి ఆ కాంటాక్ట్స్ నుంచి వేరే లోకల్ కమ్యూనిటీలో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి రావటం స్టార్ట్ అయితే కనుక ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి, వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. మన ప్రస్తుతానికి ఆ స్టేజ్ రాలేదు,
కాకపోతే మన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వన్స్ కమ్యూనిటీలోకి వెళ్తే మనం థౌజండ్స్ అండ్ థౌజండ్స్ మేబీ ల్యాక్స్ లో మనం స్క్రీనింగ్ అది చేయాల్సి వస్తుందండి, టెస్టింగ్ అది చేయాల్సి వస్తుంది. అంత టెస్ట్ చేయడానికి మన దగ్గర కిట్స్ కూడా లేవు. తర్వాత టెస్టింగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడానికి మన కంట్రీలో అన్ని ఐసోలేషన్ వార్డ్స్ కానీ అన్ని ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ కానీ అన్ని వెంటిలేటర్స్ కానీ లేవండి. సో అందుకని మన స్టేజ్ టూ లో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇందాక ప్రమేష్ గారు చెప్పినట్టు మన్ కీ బాత్ లో లాక్డౌన్, హోమ్ క్వారంటైన్, ఆ డిసిప్లిన్ పాటించడము, సోషల్ డిస్టెన్సింగ్ అంతకన్నా మార్గం లేదండి. దాని తర్వాత స్టేజ్కి వెళ్తే మనం టెస్ట్ చేసే అంత కెపాసిటీ కానీ అంత టెస్టింగ్ కిట్స్ లేవు. దాని తర్వాత అది పాజిటివ్ వస్తే ట్రీట్ చేయడానికి మన దగ్గర ఇంటెన్సివ్ కేర్ కార్డ్స్ సరిపోవండి. ఒకటి రెండు రోజుల్లో కంట్రీలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ కార్డ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. ప్లీజ్ ప్లీజ్ అది రిమెంబర్ దాట్ మీరు దానికి తగినట్టుగా నూటికి నూరు పాళ్ళు పాటించాలండి. అగైన్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ లైక్ 80% 90% అండి, ఇట్ హ్యాస్ టు బి లైక్ 100%. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కారు డ్రైవ్ చేస్తున్నాము, మనం డ్రైవ్ చేస్తాను, డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, తను 100% ఆఫ్ ది టైమ్స్ కారు మంచిగానే డ్రైవ్ చేయాలి. కానీ చాలా మంచి డ్రైవర్, నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను 90% ఆఫ్ ది టైమ్స్, 99% బాగానే డ్రైవ్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్ అండి, ఇట్ హ్యాస్ టు బి 100%. ఎందుకంటే 99% బాగా చేసి 1% ఆ రోజు సరిగ్గా డ్రైవ్ చేయలేదంటే దట్స్ గోయింగ్ టు కాస్ట్ ది లైఫ్ అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దట్ దిస్ హ్యాస్ టు బి 100%. 100% అందరూ ఫాలో అయి తీరాల్సిందే. అందరికీ తెలుసండి కానీ స్టిల్ ఫాలో అవ్వట్లేదు. సో మనందరికీ చదువు అవసరం లేదు, సంస్కారం ఉంటే చాలు, అందరూ ఫాలో అవ్వండి. రైట్, లక్ష్మి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, అలాగే బీపీ పేషెంట్స్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? డయాబెటీస్ బీపీ పేషెంట్స్ కి కరోనా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది ఒక అపోహ, అదేమి రాదు. ఎందుకంటే కరోనా వచ్చేది బయట దేశాల నుంచి వస్తుంది కదా, మరి ఇప్పుడు మన ఇండియాలో ఇన్హెరెంట్ గా ఏమి స్టేజ్ 3 స్ప్రెడ్ లో లేదు, ట్రావెలర్ నుంచి రావాలి. అంటే బయట ఎక్కడి నుంచి వచ్చే COVID-19 వైరస్ డయాబెటీస్ బీపీ పేషెంట్స్ లో వస్తుంది అంటే డ్రాప్లెట్ ద్వారా ఇంకొకళ్ళ నుంచి వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కనుక వీళ్ళలో ఈ వైరస్ తొందరగా ఎక్కువ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ అయ్యి వాళ్ళలో డెత్ ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేయలేకపోతే రికవర్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అందుకనే షుగర్ పేషెంట్స్ ఆల్రెడీ ఈ వైరస్ రాకముందే, ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడే షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. షుగర్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా కాస్త తగ్గుతుంది. సో షుగర్ కంట్రోల్ బాగుండాలి ఇలాంటి లాక్డౌన్ టైంలో అనుకుంటే, బయట ల్యాబ్ టెస్టులకి అవకాశం లేదు, ఫార్మసీస్ అన్ని సరిగ్గా లేవు కనుక మీ ఇంట్లో ఉన్న గ్లూకోమీటర్తో మీరు షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఫాస్టింగ్ షుగర్స్ 80 నుంచి 120 లోపు, తిన్నాక 2 అవర్స్ తర్వాత కానీ ర్యాండమ్ కానీ 80 నుంచి 160 లోపు మెయింటైన్ చేయండి. షుగర్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోతే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న డయాబెటాలజిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్ ఆర్ ఎండోక్రినాలజిస్ట్ కి కాల్ చేసి వాళ్లతో సలహా తీసుకుని మందుల్లో ఏమైనా మార్పిడి ఉంటే చేసుకోండి. ఎందుకంటే మందుల షాపులు చాలా వరకు ఓపెన్ గా ఉన్నాయి కనుక మీరు ఆ మందులు తెచ్చుకుని వాడుకోవచ్చు. అది కాక బీపీ కూడా ఇంట్లోనే బీపీ మిషన్ ఉంటే చూసుకోండి. బీపీ కూడా 100/60 నుంచి 140/90 వరకు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు. హార్ట్ పేషెంట్స్ కూడా కొన్ని మందులు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫీవర్స్ అవి ఉంటే పారాసిటమాల్ మాత్రమే వాడటం బెటరు. ఎన్సేడ్స్ అంటారు, అంటే ఐబుప్రోఫెన్, ఎటోడోలాక్ ఇట్లాంటి మందులు వాడకండి. ఎందుకంటే దీంతో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని అపోహలు వచ్చినాయి బీపీ మందులు, ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అని కొన్ని ఉంటాయి, అంటే ఇట్లాంటివి రామిప్రిల్, ఎన్లాప్రిల్ ఇట్లాంటి మందులు, మళ్ళీ టెల్మిసాటన్, టెల్మా ఇలాంటి మందులు, ఓల్మిన్, ఓల్మిసాటన్ లాంటి మందులు వాడితే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ అని, ఏస్ ఇన్హిబిటర్, ఏస్ రిసెప్టర్స్ నుంచి. అదేవి కరెక్ట్ కాదు, అది ప్రూవ్ చేశారు, దానికి ఏమంత పెద్ద రిలేషన్షిప్ లేదు. ఈ మందులన్నీ మీరు సేఫ్ గా వాడుకోవచ్చు. మీరు ఎప్పుడు వాడుకునే మందులు రెగ్యులర్ గా కంటిన్యూగా వాడమని, టైం టు టైం బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ చూసుకోమని, అవి కనుక కంట్రోల్ లేకపోతే మీకు పరిచయం ఉన్న డాక్టర్స్ ని ఫోన్ చేయండి. మీకు పరిచయం ఎవరితోనూ లేదనుకుంటే మీరు ఎవరన్నా ర్యాండమ్ గా ఏదో గూగుల్లో మీరు కొన్ని నంబర్స్ తీసుకుని ఫోన్ చేసి చేయొచ్చు. ఇట్లాంటి టైంలో మీకు అందరూ హెల్ప్ఫుల్ గానే ఉంటారని నేను ఊహించుకుంటున్నాను. నాకు కూడా ఫోన్ చేయొచ్చు, నేను కూడా మా వెబ్సైట్ లో పెట్టాను నంబర్స్, అవి మీరు కాల్ చేయొచ్చు. మేము ఫోన్ లో అందుబాటులో ఉన్నాం మీకు. మీరు వాట్సాప్ కాల్ ఆర్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. మీరు రావడానికి అవకాశం లేదు లాక్డౌన్ వలన, కానీ మనం ఇంకా కూడా మనం ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, సలహా తీసుకోవచ్చు, మీరు హెల్ప్ తీసుకోవచ్చు. అది కాకుండా మీరు ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి, టైం టు టైం ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇమ్యూనిటీ తగ్గించే అవకాశం ఉంటాయి, అవి మీరు రెగ్యులర్ గా తీసుకోమని నా సలహా. ఆకుకూరలు, వైటమిన్ సి ఎక్కువగా ఉన్నవి, అంటే సిట్రస్ ఫ్రూట్స్, లైమ్, నిమ్మ, దానిమ్మ, ఉసిరికాయి,
తర్వాత కమలా పళ్ళు, స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవి కూడా ఇమ్యూనిటీ చాలా పెంచుతాయి. పసుపు కర్క్యుమిన్ ఉంటుంది, అందులో ఇమ్యూనిటీ పెంచుతుంది. గార్లిక్, జింజరు, ఆల్మండ్స్, ఇంకా ఆకుకూరలు బాగా ఎక్కువగా, పొట్టు పదార్థాలు, ఓట్స్, మినులు, పెసలు, స్ప్రౌట్స్ లాంటివి, ఇవి హై ప్రోటీన్ డైట్ కాబట్టి షుగర్ కూడా ఎక్కువగా పెంచవు. అది కాకుండా మీరు పాలు, పెరుగు మంచిగా తీసుకోవాలి. పెరుగుతో మీ బాడీలో వేడి తగ్గుతుంది, ఇమ్యూనిటీ కూడా కొంత పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినందుకు COVID-19 రాదని అనుకోకండి, అదొక అపోహ. COVID-19 కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ తో వేరే మనిషి, ఇన్ఫెక్టెడ్ మనిషి నుంచి మీకు రావాల్సింది ఉంటుంది. కనుక అది రాకుండా ఆపాలంటే మీరు మనుషులకు దూరంగా ఉండాలి. కానీ వచ్చిన వైరస్ త్వరగా మీకు రికవర్ అయిపోవాలి. మళ్ళీ ఎక్కడన్నా మీరు చికిత్స పొందితే తొందరగా రికవర్ అవ్వాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. రికవరీకి ఉపయోగపడేలాగా మీ ఇమ్యూన్ బూస్టర్స్, ఇలాంటి మంచి ఆహారం తీసుకోండి. పరిపూర్ణమైన ఆహారం తీసుకుంటా మీరు మనశ్శాంతిగా ఉండండి. మీ సంకల్పం చాలా ఇంపార్టెంట్. మీరు నవ్వుతా సంతోషంగా ఉండండి. ఇందాక మోడీ గారు ఎంతో బాగా చెప్పారు, సోషల్ డిస్టెన్సింగ్ పెంచుకుందాం, ఇమోషనల్ డిస్టెన్సింగ్ తగ్గించుకుందామని. ఒక్కోసారి కొన్ని కొన్ని ఇళ్లలో మౌనం పాటించడమే బెటరు. కొన్నిసార్లు ఎక్కువ దగ్గర అయి కూడా కొన్ని గొడవలు, తగువలు జరిగే అవకాశం ఉంది, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీ ఇంట్లో మీ వాళ్లతో చక్కగా బాండ్ అవ్వండి, ప్రేమగా ఉండండి, మీలో మీరే ధ్యానం చేసుకోండి, మంచి పుస్తకాలు చదువుకోండి. మీలో మీ ఇంట్లోనే మీరు పీస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ మీద మాట్లాడాలనిపిస్తే ఫోన్లో మాట్లాడుకోండి. నువ్వు కూడా లాక్డౌన్ లో ఉన్నావా, నేను లాక్డౌన్ లో ఉన్నా, నువ్వు ప్రాక్టీస్ మానేసావా, నేను ప్రాక్టీస్ మానేసా అన్నట్టుగా ఒక అసోసియేషన్ మీరు ఫోన్లో చేసుకోండి. అంతేకాని బయటకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేయాలని మాత్రం ప్లీజ్ మీరు బయటకు వెళ్ళకండి. బీపీ, షుగర్, హార్ట్ డిజీజ్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా కంగారు పడక్కర్లేదు. ఇంకా కూడా హాస్పిటల్స్ రన్నింగ్ లో ఉన్నాయి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు బయటకు వెళ్ళి చూపించుకోవచ్చు, మాతో ఫోన్లో సలహా తీసుకోవచ్చు. రైట్, రామారావు గారు, అసలు కరోనా పేషెంట్లని ఐసోలేషన్ లో ఉంచుతున్నారు, అసలు ఐసోలేషన్ లో అందించే చికిత్స ఎలా ఉంటుందంటారు? హలో రామారావు గారు, వినిపిస్తుంది? అదేనండి సార్, నేను చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండి, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్. సో వన్స్ కరోనా పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళని ఐసోలేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఐసోలేషన్ లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేర్ ఉంటుందండి. దానిలో వచ్చాను యూజువల్ గా త్రీ లెవెల్స్ గా డివైడ్ చేస్తారు. దట్స్ కాల్డ్ లెవెల్ 1, 2 and 3. లెవెల్ 1 అంటే బేసికలీ వాళ్ళకి ఓరల్ గా ఎలా తీసుకుంటున్నారు, నోటు ద్వారా ఎలా తీసుకుంటున్నారు, నోటు ద్వారా తీసుకోలేకపోతే కనుక వాళ్ళకి ఇంట్రామినస్ ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేయటము, తర్వాత వాళ్ళ ఓవరాల్ గా ఫీడింగ్ అది ఎలా ఉందో చూసుకోవటము, టెంపరేచర్ అది కంట్రోల్ చేయటము, ప్రాపర్ గా హైడ్రేషన్ అది సరిగా ఉందో లేదో చూసుకోవటము, తర్వాత ఏదైనా సెకండరీగా వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కనుక దానికి తగినట్టుగా యాంటీబయాటిక్స్ ఇవ్వటం. సో మెయిన్ గా సపోర్ట్ ట్రీట్మెంట్ అండి, దట్ ఇస్ కాల్డ్ లెవెల్ 1 కేర్. సో దానికి డాక్టర్స్, నర్సెస్, పీపీఎస్ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుని ట్రీట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ లెవెల్ 1. లెవెల్ 2 వచ్చేసరికి ఇంకొంచెం బిట్ మో ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్, అంటే అటువంటి వాళ్ళని ఐసీయూలోనే ఉంచుతారు, హై డిపెండెన్సీ యూనిట్ అండ్ ఐసీయూలో ఉంచుతారండి. వాళ్ళకి అంటే మేబీ ఆక్సిజన్ అది అవసరం ఉండొచ్చు, దానిలో కొంతమందికి అదర్ సపోర్ట్ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం ఉండొచ్చు, తర్వాత వాళ్ళకి ఇంట్రామినస్ ఫ్లూయిడ్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఏదైనా బ్లడ్ ప్రెషర్ తక్కువలో ఉంటాయి కదా దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇవ్వడం కానీ, తర్వాత సెకండరీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం. సో ఇటువంటి ట్రీట్మెంట్స్, ఆక్సిజన్, అదర్ ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ అంతా లెవెల్ 2 కేర్ లో ప్రొవైడ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి లెవెల్ 3 అండి, దట్ ఈస్ ప్రాపర్ ఇంటెన్సివ్ కేర్. సో అది ఉన్నప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళటము, తర్వాత వాళ్ళలో ఎక్స్రేలు చేంజ్ చేస్తుంటాము, దాన్ని ARDS అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్టర్బ్ సిండ్రోమ్ అని. ఎక్స్రేలో అంతా వైట్ గా అయిపోయి లోపల ఇన్ఫిల్ట్రేట్స్ అయి ఎక్కువ ఉండి రెస్పిరేటరీ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడము, దానికి తగినట్టుగా సపోర్ట్ ట్రీట్మెంట్, మిగతా ఇంటర్మీనస్ ఫ్లూయిడ్స్ కానీ అవసరాన్ని బట్టి సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వటం కానీ, వాళ్ళు షాక్ లోకి వెళ్ళటం అంటే బ్లడ్ ప్రెషర్ డౌన్ అయ్యి హైపోటెన్షన్ లోకి వెళ్తే కనుక దానికి తగినట్టుగా మెడికేషన్స్ యూజ్ చేయటం కానీ, ఇంకా ఆల్ అదర్ సపోర్ట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చేది లెవెల్ 3. లెవెల్ 3 అనేది ప్రాపర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే చేయాలి. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రీట్మెంట్స్ దాదాపుగా 80% పీపుల్ మామూలు ట్రీట్మెంట్ అండ్ ఐసోలేషన్ వార్డ్స్ లో పెట్టి ట్రీట్ చేస్తే ఇంప్రూవ్ అయిపోతారు. అరౌండ్ 15% ఆఫ్ ది పీపుల్ దే నీడ్ ఇంటెన్సివ్ కేర్ ఆర్ హై డిపెండెన్సీ యూనిట్ అండి. నేను చెప్పినట్టు లెవెల్ 2 కేర్ అవసరం అవుతుంది. అరౌండ్ 5% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ రియలీ క్రిటికల్, దే నీడ్ ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అండి. దట్ ఈస్ లెవెల్ 3 ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. లక్ష్మి గారు, అన్ని వైరస్ల వ్యాప్తి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, అసలు ఈ కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందంటారా?
లేదు, కరోనా గాలి ద్వారా వ్యాపించదు, ఇది ఎయిర్బోన్ డిజీజ్ కాదు, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సో ఇది డ్రాప్లెట్స్ లో ఉండాలి, అంటే తుప్పర్లు మనం దగ్గినా తుమ్మినా మాట్లాడినా పడే మన నోట్లోంచో ముక్కులోంచో ఐదు రంధ్రాలు, మన ఫేస్ లోంచి ఉన్న ఐదు రంధ్రాల్లోంచి వచ్చే తుప్పర్లు పడిన ఆట్లో ఉన్న వైరస్ పదార్థంతో వస్తుంది. వైరస్ అనేది ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్తో కలియకై ఉంటుంది. చాలా ఈజీగా మనం సోప్తో వాష్ చేసేసుకోవచ్చు, శానిటైజర్తో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, ఆర్ కనీసం యాక్టివిటీ తగ్గిపోతుంది. వైరస్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మన బాడీలోకి వెళ్ళినాక మళ్ళీ ఒక సర్ఫేస్ అతుక్కోదు, అంటే నేజల్ మ్యూకోసస్ మెంబ్రెయిన్స్ అతుక్కుని అక్కడ లోపల అది మల్టిప్లై అయిపోతుంటుంది. ఒకటల్లా 10,000, 10,000 20,000 అలా పెరుగుతూ ఉంటుంది. సో కరోనా వైరస్ సార్స్ వైరస్ ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇదివరకే సార్స్ అని మర్స్ అని ఇదివరకు కొన్ని ఎపిడమిక్స్ వచ్చినాయి, అలా ఇది వచ్చింది. ఇది కోవిడ్ 19 ఒక కొత్త మార్పుతో వచ్చింది, ఒక కొత్త మ్యూటేషన్తో వచ్చింది. ఇంకా దీని మోర్టాలిటీ చాలా ఎక్కువ, ఇది దీని డెత్ రేట్ ఎక్కువ, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా రెస్పిరేటరీ సిస్టమ్ని పట్టుకుంటుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మనకి ఆయాసం, ఊపిరి పీల్చుకోలేకపోవటం, అంటే లంగ్స్ పూర్తిగా ముడుచుకుపోయి అందులో ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది. అందుకనే వెంటిలేటర్ అవసరం అవుతుంది, ఆక్సిజన్ అవసరం అవుతుంది. వెంటిలేటర్ ఆక్సిజన్ కరెక్ట్గా టైంకి అందించిన వాళ్ళ పేషెంట్స్లో ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటే, ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ అన్ని కూడా కరెక్ట్గా వెళ్తే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, లేకపోతే రికవర్ అయ్యే ఛాన్సే లేదు. అందుకనే ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఆధారపడి ఉన్న వైరస్ కనుక చాలా కాస్ట్లీ వైరస్ అవుతుంది ఇది. అందుకనే వేరే వైరస్లకి దీనికి తేడా ఏంటి అంటే, ఫ్లూ వైరస్ లాంటివి మ్యూకస్ మెంబ్రెయిన్, నోస్, సైనస్ క్యావిటీస్ వరకే ఉంటాయి. ఇవి లంగ్స్ లోపలికి వెళ్ళి ఆక్సిజన్ కూడా బాగా లాగేస్తుంది, హైపోక్సిమియా వచ్చేస్తుంది. అంటే ఆక్సిజన్ తగ్గిపోతే వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉంది, కనుక మరణానికి దారితీస్తుంది. ఇది కొంచెం వేరే వైరస్ల కంటే ఈ విధంగా డిఫరెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు డిస్కస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు.